సామాజిక స్పృహతో ప్రజల పక్షాన నిలిచేందుకు వైఎస్ఆర్ టీవీ ఛానల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్, అనంతార్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి సంయుక్తంగా పేర్కొన్నారు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని ప్రసన్నాయపల్లి గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన టీవీ ఛానల్ కార్యాలయాన్ని గురువారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలో ఉన్న ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నేతలు, రాజకీయ పార్టీలు ప్రభుత్వాల తీరును ప్రజల వైపు నడిపించేందుకు ప్రసార మాధ్యమాలు ఉపయోగపడాలని చెప్పారు. భవిష్యత్తులో వైఎస్ఆర్ టీవీ ఛానల్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నగర అధ్యక్షుడు లింగారెడ్డి, నాయకుడు గూడిపూటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. యువకుడు సామాజిక హితం ఒక సామాజిక బాధ్యతను స్వీకరించాలనేటువంటి సత్సంకల్పంతో, మంచి లక్ష్యంతో ఈరోజు యూట్యూబ్ ఛానల్ని వై సాయినాథ్ రెడ్డి అంటే వైఎస్ఆర్ అనేటువంటి పేరుతో కేబుల్ ఛానల్ని ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే సమాజంలో జరిగేటువంటి అనేక అనర్థాలు, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పాటు పడడానికి నేతలు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల దృష్టిని మరల్చడానికి, దృష్టికి తీసుకొని పోవడానికి ఈ యొక్క కేబుల్ ఛానల్ ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా. భవిష్యత్తులో మరింతగా నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా సామాజిక స్పృహతో, బాధ్యతతో ఈ యొక్క బాధ్యతను స్వీకరించాలని, ఆ కోవలో పయనించాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. పేరు కలిగిన ఈ ఛానల్కి ఈరోజు నన్ను పిలిచడం నేను అదృష్టంగా భావించి, పిలిచిన తక్షణమే వైఎస్ఆర్ అనే పేరు విన్న తక్షణమే ఎన్ని పనులున్నా పక్కన పెట్టి నేను ఈ ఛానల్ ఓపెనింగ్కి వస్తాననే మాట వీరికి చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ అనే పేరు కలిగిన ఛానల్ని ఈ దీని ఓపెనింగ్లో నేను కాంట్రిబ్యూట్ అవ్వడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. యువకుడు, ఉత్సాహవంతుడు సాయినాథ్ రెడ్డి రాబోయే రోజుల్లో ఎంతో ఉత్సాహంతో ముందుకు వెళ్తూ, ఎప్పటికెప్పుడు చెడును వెలుగుదీస్తూ, మంచికి పునాదులు వేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ముందుకు వెళ్ళే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.